హైదరాబాద్ లో లాక్ డౌన్ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు నగరవాసులు. ఆదివారం కావడంతో చేపల మార్కెట్లు, చికెన్ షాపులకు జనం పోటెత్తారు. లాక్ డౌన్ కు ముందు మార్కెట్లు ఎలా ఉండేవో లాక్ డౌన్ లోనూ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీస సామాజిక దూరం పాటించకుండా జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇదే అదునుగా మటన్, చికెన్ రేట్లను అమాంతం పెంచేశారు వ్యాపారులు. అయినా మాంసం ప్రియులు కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల విజృంభణ కొనసాగుతుంది. మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో దాని ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా లాక్డౌన్ ను భాగ్యనగర వాసులు లైట్ గా తీసుకుంటున్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో ఫిష్ మార్కెట్లన్నీ కూడా జనాలతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం కొత్తపేట రైతు బజార్ వద్ద ఉన్నాం. పూర్తిగా చేపలు కొనేందుకు జనాలు మొత్తం ఎగబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ డిస్టెన్స్ అనేది మచ్చు కూడా కానరాని పరిస్థితి. ఇక చేపలు తినకపోతే సస్తామా అన్నట్టుగా జనాలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. తప్పితే ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించిన పాపాన పోవట్లేదు. జనాలు మొత్తం ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే మామూలు రోజుల్లో ఎలాగైతే చేపలు కొనేందుకు ఆ వీకెండ్ లో జనాలు ఎగబడ్డారో అలాంటి సిచ్యువేషన్ ఇప్పటికీ లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా జనాలు అలాగే కనిపిస్తా ఉంది. కానీ ఎవరు కూడా ఏమాత్రం పట్టింపు లేని పరిస్థితి. కొంతమంది మాస్కులు అడపాదడప పెట్టారు, కానీ ఇంకా కొంతమంది అయితే దాన్ని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. సోషల్ డిస్టెన్స్ అనేది ఎక్కడ లేకుండా పోయింది. ఇక వీకెండ్ కావడంతో మటన్, చికెన్ కొందామంటే వాటి రేట్లు మొత్తం చుక్కలను తాకుతుండటంతో ఫిష్ కొనేందుకే జనాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మటన్ ధరలు ఏకంగా 860 రూపాయలు చేరడంతో చేపలు 200 రూపాయలకే దొరుకుతుండటంతో అవి కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడతా ఉన్నారు. మార్కెట్ అంతా కూడా కిటకిటలాడిపోతుంది. ఉట్టప్పుడు జనాలు ఏ రేంజ్ లో ఉన్నారో అలాంటి పరిస్థితి మనకు సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఎక్కడ కూడా ఈ జనాలకు మాత్రం ఇన్ని కేసులు హైదరాబాద్ నగరంలో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. జనాలు అయినా కూడా ఏమాత్రం వాళ్లకు భయం మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. సింహభాగం అంతా కేసులన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోనే వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా జనాలు మాత్రం వాటిని ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా జన సమూహమే కనిపిస్తా ఉంది. కానీ ఎవరికి కూడా ఎలాంటి భయం మాత్రం లేనిది మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఈ మార్కెట్లు మొత్తం చేపలు కొనేందుకు వచ్చిన జనాలతో కిటకిటలాడిపోతా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అరికట్టడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నా కూడా జనాలకు సోయలేకపోతే ఎవరు ఏం చేసినా ప్రయోజనం లేని పరిస్థితి. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఇంటి పట్టునే ఉండాలని నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. చేపలు కొందామన్న సాగుతో వచ్చి కుప్పలు తెప్పలుగా మార్కెట్ ను ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో జనాలతో మార్కెట్లన్నీ కూడా కిటకిటలాడిపోతా ఉన్నాయి. ఎవరికైనా సొంతంగా సోయి ఉండాలి, కానీ ఎవరు చెప్తే ఎన్నాళ్ళు చెప్తే ఎవరికి ఎక్కుతుందనేది మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. కనీసం వాళ్లకు సుకోలేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందంతా కూడా బూర్జుల పోసిన పన్నీరు అవుతుంది. దాదాపు నెల రోజులుగా లాక్డౌన్ కొనసాగుతున్నా, కేసుల విజృంభణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఎలాంటి పట్టింపు లేదు. ఎవరి అంతల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండటంతో హైదరాబాద్ మార్కెట్లన్నీ కూడా జనాలతో కిటకిటలాడుతున్నాయి. వీకెండ్ కావడంతో ఏదో నాన్ వెజ్ కోసం ఎగబడుతున్నట్టే మనకు రెగ్యులర్ గా ఉండే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కానీ కొత్తగా లాక్డౌన్ వల్ల జనాలు ఏమాత్రం భయపడుతున్న సిచ్యువేషన్ అయితే గ్రేటర్ హైదరాబాద్ లో లేదు. ముక్కలేందే ముద్ద దిగని భాగ్యనగర వాసులు వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి భాగ్యనగరంలో పూర్తిగా మటన్, చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. కరోనా నేపథ్యంలో స్టార్టింగ్ లో చికెన్ తింటే కరోనా వస్తుందన్న భయంతో ఎవరు కూడా 10 రూపాయలకు 20 రూపాయల కిలో అంటే కూడా చికెన్ దేకని పరిస్థితి. అలాంటిది ఏకంగా కిలో 180 రూపాయలకు ఎగబాకింది. మరోవైపు మటన్ ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి. ఏకంగా మటన్ ధరలు 860 రూపాయలకు చేరిందంటే ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. చెప్పండి, ఇంతకుముందు ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి జీవాలు వస్తలేవు, తెలంగాణ జీవాలు వస్తుంది. ఒక జీవా 10 కిలోల పొట్టెలు 10,000 12,000 అమ్ముతున్నారు. మాకు బిర్యం దొరుకుతున్నది. మేము ఎక్కువ మేము పెంచలేదు, సిర్ఫ్ 60 రూపీస్ పెంచినాము అంతే. ఇక మాలైతే మాకు దొరకలేదు. చెప్పండి, రేట్లు ఇంతకుముందు కరోనా కంటే ముందు ఎక్కువ సేమ్ అంతే ఉన్నాయి. 100 రూపాయలు ఎక్కువ పెరిగినాయి. మన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి, తెలంగాణ మేకలు తెస్తారు కాబట్టి, సో రేట్ 100 రూపాయలు ఎక్కువ పెంచినట్టున్నారు. 860 రూపీస్ కిలో ఉండే మటన్, ఇంతకుముందు 800 సేమ్ అదే ఉంది. చికెన్ అంటే అదే 200 ఉంది, 210 ఉంది చికెన్. అలాగే మటన్ కొనుగోలు చేసేందుకు జనాలు అయితే ఎక్కడైతే చికెన్ మార్కెట్, చికెన్ మటన్ షాపులున్నాయో అక్కడ మొత్తం జనాలు ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేట్లు ఎక్కువైనప్పటికీ కూడా ఖచ్చితంగా వీకెండ్ లో నాన్ వెజ్ తినాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మార్కెట్కి వచ్చి నాన్ వెజ్ తీసుకుంటున్నారు. అయితే ఏకంగా మటన్ 860 అయిపోయింది, చికెన్ 160 రూపాయలు అయినా కూడా జనాలు అయితే ఎగబడి నాన్ వెజ్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో కరోనా కంటే ముందు 700 రూపాయలు ఉన్న మటన్ ఇప్పుడు 860 అయిపోయింది. కరోనా కంటే ముందు 20 రూపాయలు
30 రూపాయలంటే కోనని దేగకుండా ఉన్న చికెన్ ఏకంగా ఇప్పుడు 182 రూపాయలు కూడా ఏకబాగిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్ సత్యనారాయణ, టీవీ 5.